हाय फ्रेंड्स, वेलकम टू सत्या किचन। टर्की कोड़ी चिकेन चूपिस्तान चूँगी चला बहुत। टर्की कोड़ने मन के अच्छे नाटकोड़ला कुछ डिफरेंट टेस्ट तो चला बहुत। मेरते कंपलसरी चूँगी टर्की कोड़ते क्लीन बॉगर मुखल को कटे चूसरा बैठ कटे वीडियो अच्छे फुल वाची फ्रेंड्स। तरवा कर्री प्रासेस उ फुल वाची क्रोवा चूसते सब्सक्राइब ची चूस प्रति लाइक कटी फ्रेंड्स। चूँ कटिंग प्रासेस कर्री मैं रेडी अवतनी चला बहुत। कर्री अच्छे कर्री చాలా రుచిగా రావడానికి అయితే మంచి కలర్ఫుల్ గా రావడానికి కూడా ఒక టిప్ అయితే ఉందండి, అది కర్రీలో మీకు చెప్తా చూడండి। కర్రీకి అయితే మంచి మంచిగా పీసులు అయితే కట్ చేయిస్తారు చూసారా, అన్ని ఒకే సైజ్ లో పీసులు అయితే మనకి టర్కీ చికెన్ పీసులు అయితే చూసారా ఎంత నీట్గా వస్తున్నాయో చూడండి। ఒకసారి అంతా మన కర్రీ ప్రాసెస్ అయితే చాలా బాగుంటుందండి। చికెన్ కిను టర్కీ చికెన్ కి టేస్ట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది। కంపల్సరీ అయితే మీరు బయట తెచ్చుకోండి, తెచ్చుకొని అయితే కర్రీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి। నెక్స్ట్ కర్రీ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్। కర్రీ వీడియో అయితే స్టార్ట్ అవుతుంది, చూడండి ఫుల్ గా అయితే వాచ్ చేయండి। And then it feels right. హై అండి, కర్రీ ప్రాసెస్ అయితే చూద్దాము। మంచిగా పీసెస్ అయితే మనం కట్ చేపిచాం కాబట్టి అదంతా ఒకసారి ఒకటి రెండు సార్లు అయితే కడిగేసి పక్కన పెట్టేద్దామండి। పక్కన పెట్టి మనం ఇదైతే 2-3 విజిల్స్ అయితే ముందుగా రానిద్దాండి కుక్కర్ లో। కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు అయితే యాడ్ చేద్దాం ఫ్రెండ్స్। తర్వాత కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసి తర్వాత మనం కుక్కర్ లో అయితే 2 విజిల్స్ రానిద్దాము। పసుపు ఉప్పు వేసి బాగా మిక్స్ అయ్యేలా కలిపి మనం 2 విజిల్స్ అయితే రానిద్దాము। అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తే కొంచెం వేయండి, లేకపోతే తర్వాత లేకపోతే మనం కర్రీలో వేద్దాము। నేనైతే కర్రీలో వేసానండి, ఉత్తి పసుపు ఉప్పుతోనే నేను 2 విజిల్స్ అనేది రానిచ్చాను। ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను నేను చిన్న చిన్న ముక్కల్లాగా, అయితే ఫ్రై చేద్దాము। ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసి దాంట్లో ఉల్లిపాయలను బాగా ఫ్రై చేద్దాము, నాలుగు పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఫ్రై చేద్దాము। అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేద్దాం ఫ్రెండ్స్ ఉల్లిపాయ ముక్కల్లోనే। మీకు చిన్న టిప్ అనే చెప్తాను కదా, కర్రీ కలర్ఫుల్ గా రావాలంటే మనం కారం అయితే ఆయిల్ లో యాడ్ చేసేద్దాము। ఆయిల్ లో యాడ్ చేసి ఫ్రై చేయడం వల్ల మనకి చాలా బాగుంటుంది, కలర్ అనేది ముక్కకు బాగా పడుతుంది, మనకి చికెన్ కూరగా చాలా బాగుంటుంది। చూసారా కారం అయితే యాడ్ చేసాం, చికెన్ పీసెస్ కూడా మనం కుక్కర్ లోంచి తీసి మనం యాడ్ చేసాము। ఒక 5 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేద్దాం ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది। అలా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి మనం మీడియం ఫ్లేమ్ లో ఉడికించాలి వాటిని, నీరంతా ఇరిపోయేదాకా ఉడికించాలి, అప్పుడు మనకి పర్ఫెక్ట్ గా కర్రీ అనేది బాగా ఉడుకుతుంది। చూసారా టర్కీ కోడి కూరండి, చాలా బాగుంటుంది టేస్ట్।
అలా వాటర్లో కూడా ఒక 15 నిమిషాలు అనేది మనం కర్రీ ఉడికించాలండి. ఉడికిస్తే మనకి కరెక్ట్గా ముక్క అనేది బాగా ఉడుకుతుంది. తర్వాత మనం లాస్ట్లో గరం మసాలా కొత్తిమీర యాడ్ చేసి మనం సర్వింగ్ బౌల్లోకి అయితే కర్రీ తీసేద్దాము. ఎప్పుడు తినని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి, టర్కీ కోడి కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి సత్య కిచెన్ అంతా చెక్ చేయండి, మీకు చాలా వీడియోస్ అయితే పెట్టాము, కమ్యూనిటీ పోస్ట్ కూడా వచ్చింది. టైం వాచ్ అవ్వాలి ఫ్రెండ్స్, ఫుల్గా వీడియో అనేది వాచ్ చేస్తే టైం వాచ్ కూడా అవుతుంది. 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. తర్వాత మనం గరం మసాలా యాడ్ చేద్దాము. గరం మసాలా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అనేది మనం కర్రీ ఉంచాలి స్విమ్లో. తర్వాత లాస్ట్లో మనం కొత్తిమీర కూడా యాడ్ చేద్దాము. చూసారా కలర్ఫుల్గా అయితే చాలా బాగుంది కర్రీ. మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేద్దాము కర్రీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫుల్గా వీడియో అయితే వాచ్ చేసినందుకు లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుని మనం సర్వ్ చేసుకుందాం. ఈరోజైతే మా ఇంట్లో టర్కీ కోడి కూర, మా పిల్లలకి చాలా ఇష్టం అండి. న్యూగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై అండి.